ఇవాళ 8వ తరగతి జీవశాస్త్రం జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే అంశాన్ని మనం చర్చించుకుందాం. అయితే మనము ప్రతిరోజు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవాలి. వైవిధ్యభరితమైన ఆహారం అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారంలో మనకు శక్తికి, మనకు ఆరోగ్యంగా ఉండడానికి కోసం మాంసకృత్తులు, క్రొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు ఫైబర్ అంటే మరియు నీరు కూడా అవసరం అవుతుంది. మరి ఈ వైవిధ్యభరితమైన ఆహారం మన కేవలం మొక్కల నుండి తీసుకున్న ఆహారంలో పూర్తిగా ఉంటుందా అంటే ఉండదు. అదేవిధంగా వైవిధ్యభరితమైన ఆహారం కోసం మనం జంతువుల నుండి కూడా ఆహారం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి జంతువుల నుండి ఆహారం తీసుకోవాలి కాబట్టి మరి జంతువులను ఏ విధంగా ఆహారం, అడవిలో ఉండే జంతువులన్నిటి చంపేసి మనం ఆహారంగా తీసుకోవాలా అంటే అది చట్టరీత్యా నేరం. అడవి జంతువు చీమ గాని, పిట్ట గాని, కుడత గాని, కుందేలు గాని, నెమలి గాని, ఎలాంటి జంతువును కూడా మనం చంపడానికి అధికారం లేదు. అది చట్టరీత్యా నేరం. కాబట్టి మరి ఎలా, మరి జంతువుల నుండి ఆహారం మనం ఎలా తీసుకోవాలి అంటే వాటిని మనం మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకోవాలంటే వాటిని మనం పెంచాలి. మనం శాస్త్రీయంగా వాటిని ఒక శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించుకొని వాటిని మనం పెంచాలి. ఈ విధంగా శాస్త్రీయంగా మనం పెంచుకోవడానికి పశుపోషణ అంటే వివిధ రకాల పశువులు మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు. నల్ల పశువులు, తెల్ల పశువులు. నల్ల పశువులు అంటే ఆవు, బర్రె ఇట్లా అంటే నల్లగా ఉండేవి. తెల్లవి అంటే సారీ, నల్లగా ఉండేటి ఏంటి అంటే బర్రె, దున్నపోతు ఇట్లాంటివి. తెల్ల పశువులు అని అంటే ఆవులు, ఎద్దులు ఇట్లాంటివి, అవి తెల్ల పశువులకి వస్తాయి. మరి కోళ్ళ పెంపకం అంటే మామూలుగా మనము ఈ కోళ్లను మామూలుగా ఒక గ్రామ స్థాయిలో పెంచడం కానీ, పరిశ్రమ స్థాయిలో పెంచడం కానీ, తేనెటీగల నుంచి తేనెను సేకరించడం, వాటిని తేనెటీగల పరిశ్రమ అని అంటాం, తర్వాత చేపల పరిశ్రమ, ఈ విధంగా వివిధ రకాల పరిశ్రమలు స్థాపించి వాటిని జంతువులను ఆహారంగా తీసుకోవాలి తప్ప ప్రకృతిలో ఉండే ఏ జీవిని కూడా మనం చంపడానికి అవకాశం లేదు. అది చట్టరీత్యా నేరం. ఈరోజు మనం పాఠంలో పశుపోషణ అనేది డీటెయిల్డ్గా మనం చర్చించుకుందాం. అంటే ఈ పశుపోషణ అనేది అంటే పశువులను, బర్రె, దున్నపోతు, ఆవు, ఎద్దు ఇట్లాంటి పశువులను మనం పెంచుకోవడం కేవలం మన ఆహారం కోసం అంటే వాటి నుంచి వచ్చే పాల కోసమే కాకుండా అవి ఇంకా ఇతరంగా కూడా వ్యవసాయంలో వివిధ రకాల వ్యవసాయ పనులు దున్నడానికి కానీ, కలుపు తీయడానికి కానీ ఇట్లాంటి వాటికి అవి పనికొస్తాయి. అంతేకాకుండా ఇంకా రవాణాలో కూడా మనం పూర్వకాలంలో బండ్లు అనేటివి ఉండేవి. బండ్లను తోలడానికి ఎద్దులను మనకు ఉపయోగించేవారు. కాబట్టి ఈ పశుపోషణ అనేది వ్యవసాయంతో పాటు రవాణాలు తోడ్పడుతుంది. మరి ఏదైనా మనం జంతువుల నుండి ఆహారం ఉత్పత్తి చేయాలంటే వాటిని మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకోవడానికి ఏం పద్ధతులు పాటించాలి అంటే యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి. యాజమాన్య పద్ధతులు అంటే ఏంటి? మనం పెంచడానికి ఉపయోగించే ఆ పశువులు కానీ, కోళ్ళు కానీ, తేనెటీగలు కానీ, వాటికి సంబంధించిన ఆహారం సరిగ్గా మనము ఇవ్వాలి. అదేవిధంగా వాటి ఉండడానికి సరియైన వసతులు మనం కల్పించాలి. వాటికి కూడా సూక్ష్మ క్రిముల వల్ల, ఇతర జీవుల వల్ల హాని ఉంటుంది, వాటి నుంచి మనం కాపాడాలి. ఈ విధంగా అంటే వాటిని పూర్తి స్థాయిలో మనం కేర్ తీసుకొని వాటిని పెంచే పద్ధతులను మనం ఏమంటామంటే యాజమాన్య పద్ధతులు అని అంటాం. ఎప్పుడైనా కూడా గ్రామ స్థాయిలో మనం చూసినట్లయితే ఆవులు, బర్రెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, అంతేకాకుండా పందులు, కోళ్లను ఈ విధంగా గ్రామ స్థాయిలో వాటి పెంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే మామూలుగా గ్రామ స్థాయిలో వ్యవసాయంతో పాటు ఈ వీటిని పెంచుకోవడం అనేది వాళ్ళకు చాలా రకాలుగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ పశువులకు వచ్చే వ్యాధి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పశువులకు గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది. అంటే ఈ పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల ఈ గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది. ఆ వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నట్టల వ్యాధులు అంటే ఈ ప్లాటి హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్, ఈ పురుగులు ఏమేమి అంటే వాటి ఆహారం ద్వారా, నీరు ద్వారా వాటి జీర్ణాశయంలోకి వెళ్ళి ఈ నట్టల వ్యాధులు అనేవి కలిగిస్తాయి. అంతేకాకుండా వైరస్, బ్యాక్టీరియా, ఇంకా ఇతర దోమలు ఇట్లాంటి వాటి వల్ల కూడా వాటికి నష్టం జరుగుతుంది. కాబట్టి అలా నష్టం జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మన దేశంలో ఈ పాల ఉత్పత్తిని కనుక మనం తీసుకున్నట్లయితే మన దేశంలో పాలను ఏ జీవుల నుంచి ఉత్పత్తి చేస్తున్నామో ఇక్కడ మనం చూడండి. ఇప్పుడు ఆవుల ద్వారా వచ్చే పాలు అనేది మిగతా వాటి ద్వారా వచ్చే పాల ఉత్పత్తి ఎక్కువ. అదేవిధంగా నెక్స్ట్ అంటే ఫస్ట్ ర్యాంకు దేని ఆవుల ద్వారా, సెకండ్ ర్యాంకు బర్రెల ద్వారా, ఇంకా థర్డ్ మిగతా అంటే గ్రామ స్థాయిలో పడే గాడిదల నుంచి, ఒంటెల నుంచి, మేకల నుంచి, గొర్రెల నుంచి కూడా కొంత పాల ఉత్పత్తి అనేది సేకరిస్తున్నారు. సో ఈ గ్రాఫ్ ద్వారా మనం, ఈ పై గ్రాఫ్ ద్వారా మనము ఏ రకమైన జీవుల నుంచి అధిక పాల దిగుబడి వస్తుందని మనం ఇక్కడ చూస్తాం.
అయితే మరి ఏ దేశం లోపల పాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది, మనం ఈ గ్రాఫ్ ఈ బార్ గ్రాఫ్ ద్వారా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా, జపాన్, ఈసీ, ఇజ్రాయెల్, ఇండియా అని కనుక మనం వివిధ దేశాలు చూస్తే ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఇజ్రాయెల్ అనే దేశం లోపల పాల దిగుబడి అధిక స్థాయి లోపల ఉంది. ఓకే, సెకండ్ ర్యాంక్ ఎక్కడ ఉంది, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెకండ్ ర్యాంక్ లో ఉంది. మన భారతదేశం ఏ స్థాయిలో ఉంది చూడండి ఇక్కడ. అంటే వివిధ దేశాలను మనం పరిశీలించినప్పుడు పాల ఉత్పత్తిలో ఈ భారతదేశం అనేది చాలా తక్కువ స్థాయిలో పట ఉంది. కాబట్టి అప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక స్కీమ్ను చేయడం అనేది జరిగింది. ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనే దానికి తండ్రి లాంటి వాడు ఎవరు, ఈ ప్రొఫెసర్ జేకే కురియన్. ఈ ప్రొఫెసర్ జేకే కురియన్ అనే అతను ఈ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. అంటే పశువు లోపల హైబ్రిడైజేషన్ అనే టెక్నిక్ ఉపయోగించి, ఈ డిఎన్ఏ రికాంబినేషన్ అనే టెక్నిక్ ఉపయోగించి అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువులను ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనము ఈ వివిధ రకాల పశువులు అంటే ఆవులు, బర్రెలు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మన దేశంలో ఉండే దేశీయ పశువులు ఉన్నాయి, తర్వాత ఇతర దేశాల నుంచి మనం తీసుకున్న దిగుబడి చేసుకున్న పశువులు కూడా ఉన్నాయి. ఇక్కడ హర్యానా జాతి, జఫ్రాబాది, నాగపురి లాంటి ఈ దేశీయ పశువుల నుంచి పాల ఉత్పత్తి తీసుకున్నట్టయితే అవి దాదాపుగా రోజుకు 2 నుంచి 5 లీటర్ల మాత్రమే పాలు ఇస్తాయి. అంటే వాటి యొక్క పాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది మన దేశీయ పశువులు కనుక తీసుకున్నట్లయితే. అదేవిధంగా విదేశీ పశువులను తీసుకున్నట్లయితే ఇప్పుడు జెర్సీ ఆవు అనేది ఉంది, ఇది ఇంగ్లాండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. హోల్స్టీన్ అనేది దాన్ని డెన్మార్క్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇవి దాదాపుగా రోజుకు 25 లీటర్ల పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అధిక దిగుబడి పాలను ఉత్పత్తి చేస్తే మనం అవసరాలకు సంబంధించిన ఈ అన్ని కూడా తీరుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనే ద్వారా ఈ ప్రొఫెసర్ జేకే కురియన్ మన దేశంలో అధిక పాల దిగుబడిని ఇవ్వడానికి ఆయన కృషి చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనము ఈ వివిధ రకాల ఈ పశువులను కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హర్యానా జాతి ఆవు కదా, ఇది మన దేశీయ ఆవు. ఇది జఫ్రాబాది పశువు, ఇది బర్రె, ఇది యాక్చువల్గా దున్నపోతు అయినప్పటికీ కూడా ఇది దీనికి సంబంధించిన బర్రె. ఈ జెర్సీ అనేది ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి మనం దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. ఇలాంటి మనము మీరు చూసే ఉంటారు. ఓకే, హోల్స్టీన్ అనేది ఇది డెన్మార్క్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇది నాగపురి పశువు కదా, ఈ నాగపురి ప్లస్ జఫ్రాబాది ఈ రెండేమో నల్లజాతి పశువులు అని అంటాము. ఇప్పుడు ఈ హర్యానా జాతి కానీ, జెర్సీ కానీ, హోల్స్టీన్ కానీ వీటిని మనం తెల్లజాతి పశువులు అని పిలుస్తాం. మరి ఈ పాలల్లో పట పోషక విలువలు అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సంపూర్ణ ఆహారం అని మన పాలను సంపూర్ణ ఆహారంగా మనం తీసుకోవడం జరిగింది. అంటే పాలలో పట కావలసిన పోషక పదార్థాలు అన్ని కూడా ఉంటాయి. ఈ కేవలం పాలే కాకుండా పాల ఉత్పత్తులు వెన్న, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి ఇలా వాటిని కూడా మనం ఉత్పత్తి చేస్తాం. ఈ పశుపోషణలో పట ఇండైరెక్ట్ గా మనము వీటి నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు పేడ, ఇంకా ఇతర వ్యర్థ పదార్థాల నుంచి బయోగ్యాస్ను కూడా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఈ జేకే కురియన్ ఈ ఆపరేషన్ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎక్కువ పాల దిగుబడి అనేది చేయడం జరిగింది. మరి అధికంగా ఉత్పత్తి చేసిన ఈ పాలను నిల్వ ఉంచుకోవడం అనేది ఒక పెద్ద సమస్య. ఈ పాశ్చరైజేషన్ అనే టెక్నిక్ ద్వారా ఈ అధికంగా దిగుబడి చేసిన ఈ పాలను మనం నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఏం టెక్నిక్ అంటే HTST అనే టెక్నిక్. అంటే ఈ హై టెంపరేచర్ షార్ట్ టైం అనే టెక్నిక్ ద్వారా ఈ పాలను మనము చాలా కాలం వరకు అవి పాడు కాకుండా నిల్వ ఉంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తారంటే ఈ పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే దాదాపుగా 63 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సుమారు 30 నిమిషాలు వేడి చేస్తారు. వేడి చేసి వెంటనే వాటిని అల్ప ఉష్ణోగ్రత వద్ద అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి చల్లారుస్తారు అన్నమాట. అంటే ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద నుంచి వెంటనే అల్ప ఉష్ణోగ్రత వద్దకు చల్లార్చడం వల్ల దాంట్లో కూడా ఉన్న సూక్ష్మక్రిములన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ టెక్నిక్ ద్వారా మనము పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం అనేది జరుగుతుంది. సరే, మరి మనము ఈ పశుపోషణ మనం చేపట్టాలి, మరి ఎలాంటి పశువులను మనం కొనుక్కోవాలి, ఎలాంటి పశువులను మనం మంచిగా తీసుకోవాలి అనేది మనం తీసుకున్నప్పుడు కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మన మెయిన్ ఉద్దేశము పాల దిగుబడి. కాబట్టి అధిక పాలను ఇచ్చే పశువులను మనం, అది దేశీయ జాతుల లేదంటే విదేశీ జాతుల, సంకర జాతులు అనేటి ఆలోచించి మన పరిసరాలకు వాతావరణానికి అనుకూలంగా పెరిగే వాటిని మనం
ఎంచుకోవాలి. మరి ఎంచుకుంటే సరిపోతుందా? ఏ పశువునైతే మనం మచ్చిక చేసుకోవడానికి ఎంచుకుంటున్నామో ప్రత్యక్షంగా వాటిని 2-3 రోజులు మనం చూడాలన్నమాట. అది దాని శరీర పరిమాణం ఎంత ఉంది, అది ఎంత ఆహారాన్ని తీసుకుంటుంది, అది దాని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, మనం ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతనే మనం వాటిని ఎంచుకోవాలి. తర్వాత మనము వాటిని కొనుక్కొచ్చుకున్నప్పుడు వాటి యొక్క వయసు కూడా ముఖ్యంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే మంచి వయసు లోపల ఉన్న పశువులు మాత్రమే ఎక్కువ పాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. వయసు దాటిపోయిన తర్వాత పాల దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం తీసుకోవాలి. అదేవిధంగా అంటే వాటి పూర్తి స్థాయి శరీర పరిమాణం ఎంత ఉంటుంది, అది ఎంత పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటుంది, వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాలను మనం పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాటిని మనం ఎంచుకోవాలి. మరి ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో పట బెస్ట్ మెథడ్ ఏంటంటే పశువుల డాక్టర్ ప్రతి గ్రామానికి కూడా ఒక పశువుల డాక్టర్ అనేది ఉంటారు. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పశువులను ఎంచుకుంటే మంచిది, ఈ దేని నుంచి అధిక పాల దిగుబడి వస్తుంది అనేది పశువుల డాక్టర్ని సంప్రదించి మనం తీసుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుంది.